आदाब नमस्कार, आप देख रहे हैं आईएनएन चैनल। मैं हूं शेख अहमद अली। इस क्राइम न्यूज बुलेटिन में आइए नजर डालते हैं कुछ जरायम और हादसा से जुड़ी खबरें। हैदराबाद में खातून के कत्ल की वारदात पेश आई। 35 साल कविता जगतगिरी गुट्टा इलाके के शीडी हिल्स में रहते हुए रोटियां बनाकर फरोख्त किया करती थी। इसे यादया नामी शख्स गैस सिलेंडर सरबराह किया करता था। कल इस खातून पर यादया ने खंजर से हमला कर दिया, जिसकी वजह से उसकी मौत हो गई। पुलिस ने इस मामले में केस दर्ज कर लिया। यादया फरारी में है। मालूम हुआ है कि यादया से मकतूल खातून पहले बातचीत किया करती थी, बाद में उसने उससे बात करना बंद कर दी। उसी मुखासमत के नतीजे में यादया ने उसका कत्ल कर दिया। ఏం జరిగింది అసలు పదకల కంప్లీట్ పోలీసు కంప్లీట్ మా దగ్గర తీసుకోలేరు పోలీసు వాళ్ళు ఉందా మా దగ్గర రాలేరు మళ్ళీ రెండో సార్ తేడు కొడు మరి నేను కూడా పక్కదారి ఉంటా కింద కింద అవును కూడా పోతున్నా పోయిన వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఏం జరిగింది అసలు అది కూడా గ్యాస్ వేసి అంటాడు వీళ్ళు రొట్టెలు అంటారు కదా వారం కూడా గ్యాస్ తీసుకోడు కదా వాళ్ళు గ్యాస్ తీసుకోడు అంటారు అది కాదు ఏం చేసిండు అక్కడ వచ్చినాడు सेंट्रल जोन क्राइम टीम सीसीएस ने यात्रा के लिए जाने वाले खानदान के मकान को निशाना बनाने वाले सारे को गिरफ्तार कर लिया। जॉइंट कमिश्नर पुलिस सीसीएस डॉक्टर गुजा राव भोपाल ने बताया कि वी आर गणपति साकिन गन फाउंड्री एबिट्स अपने अरकाने खानदान के साथ सम्मक्का सारलामा यात्रा में शिरकत के लिए घर को खुफल डालकर गए हुए थे, क्योंकि मकान में सरखे की वारदात पेश आई। पुलिस ने इस मामले में मुकदमा दर्ज करके तहकीकात करते हुए मुलजिम 27 साल वी विघ्नेश को गिरफ्तार करके उसके पास से मसरूखा माल बरामद कर लिया। मल्ली क्राइम टीम्स ने पुनरुद्धरण जरिए इन भाग प्रती जोन की ओर टीम पटा मत क्राइम टीम्स अंदर की एसीपी हरीश कौशिक आये इंचार्ज उ प्रती डिवीजन की इंस्पेक्टर आध्र्यो टीम क्राइम टीम पेट जरूरी वीलो रेग्युर् जगे దొంగతనాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుంటూ వాటిని డిటెక్ట్ చేయడానికి వీళ్ళు కూడా అలాంగ్ విత్ లాంటర్ పోలీస్ స్టేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి ఇదివరలో ఉండేది, కానీ ఇప్పుడు మనకి స్పెషలైజ్డ్ క్రైమ్ ఎక్కువ అయిపోవడం వల్ల దాని మీద మనం అంత శ్రద్ధ పెట్టలేకపోతాం. కానీ మనకి మళ్ళీ ఇప్పుడు తగినంత క్రైమ్తో సామర్థ్యం వచ్చింది కాబట్టి మళ్ళీ టీమ్స్ ని పునరుద్ధరించడం రోజు మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు చేసినట్టే వర్క్ చేస్తున్నారు. ఇందులో మనం ఈ మధ్య మొదటిసారి హ్యాబిట్స్ సెంట్రల్ జోన్ టీమ్ అండర్ ఎస్ఐ హనుమంత్ వాళ్ళు ఈ మొట్టమొదటిసారిగా కేసు చెక్ చేశారు. ఇది అమౌంట్ భారీ పెద్దది కాదు, మా లెవెల్లో మా సాధారణంగా అయితే పెట్టే ఈ క్రైమ్ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ కాదు. ఒక గొలుసు 1,30,000 అమౌంట్, కానీ మనకి ఇది సింబాలిక్ గా చాలా ముఖ్యమైన ఘట్టం. సిసిఎస్ లో మన క్రైమ్ టీమ్స్ ని రెగ్యులర్ గా జరిగే ప్రాపర్టీ ఆఫీసెస్ కానీ వేరే ప్రాపర్టీ కానీ డైరెక్ట్ గా మన వాళ్ళే దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి చేయించారు. చాలా ఇది శుభ పరిణామం. మిగిలిన అన్ని టీమ్స్ కూడా ఇది మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంటుందని మన సిటీ గారు కూడా దీనిపైన ముఖ్యంగా సిటీఎస్ పైన శ్రద్ధ పెట్టి దీన్ని చాలా ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ గా తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకి స్పెషలైజ్డ్ క్రైమ్ ఎకనామిక్ అఫెండర్స్
मुखफल मकान से सोने के जेवरात नकद रकम के अलावा डॉलर्स की चोरी करने वाले तालिबे इल्म को माधापुर पुलिस ने गिरफ्तार कर लिया। मुलजिम 19 साल शिव कुमार साकिन शेरलिंग अम्पल्ली ने वासुदेवा रेड्डी के मकान में उस वक्त चोरी की वारदात अंजाम दी जब वो मकान को खुफल डालकर गए हुए थे। पुलिस ने सीसीटीवी फुटेज की मदद से मुलजिम को गिरफ्तार करके उसके पास से 24 लाख रुपए नकद रकम, 14 तोले सोने के जेवरात, 8,134 डॉलर्स के अलावा दीगर सामान जुमला मालियत 50 लाख रुपए जब्त कर लिए। सुमारु 11:55 की मन माधापुर पोलीस स्टेशन की बोड़गम वासुदेव रेड्डी गारु अनि चेप्पि कंप्लेंट इव्वडं जरिगिंदी। वाळ्ळ हाउस कौरी हिल्स लो उंटुंदी फेज 2। ई हाउस लो सुमारु 20 లక్షల క్యాష్, కొన్ని యుఎస్ డాలర్స్, తర్వాత నగలు కూడా దొంగిలించబడ్డాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఫర్దర్గా వెరిఫై చేస్తే తెలిసింది ఏంటంటే, ఈయన కంప్లైనెంట్ ఆ రోజు రాత్రి వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఫామ్ హౌస్ అజీజ్ నగర్లో ఉంటుంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ కొడుకు ఇంట్లోనే పైన పెంట్ హౌస్లో ఉంటాడు, వాచ్మెన్ ఉన్నాడు ఇంట్లో, అండ్ సమ్ రిపేర్ వర్క్ అండ్ రెనోవేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ హౌస్. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మనకి అనుమానం వచ్చింది ఏంటంటే, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళలో ఎవరన్నా ఈ దొంగతనం చేస్తుంటారు అన్న కోణంలో మనం విచారణ స్టార్ట్ చేసాము, ఇంక్లూడింగ్ ది వాచ్మెన్. ఈ కోణంలో విచారణ స్టార్ట్ చేసిన తర్వాత మనకి అనుమానం వాచ్మెన్కి, వాచ్మెన్ మీద, తర్వాత వాచ్మెన్ యొక్క పిల్లల మీదకి వెళ్ళింది. ఎందుకంటే సీసీటీవీ ప్రకారం ఇంట్లో వాచ్మెన్ వెళ్ళిన రూట్ కానీ డైరెక్ట్గా అక్యూజ్డ్ ఆ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయడము, ఇవన్నీ చూస్తే తెలిసిన వాళ్ళే ఇది చేసినట్టు అనిపించింది. కరెక్ట్గా ఎప్పుడైతే కంప్లైంట్ లేని టైంలో చేశారని చెప్పి, సో ఆ కోణంలో విచారిస్తే మనకి డిఐ మాధవ్పూర్ ఈ అక్యూజ్ని చటన్పల్లి ఆఫ్ షాద్ నగర్ దగ్గర వెళ్తుండగా అప్రిహెండ్ చేయడం జరిగింది. అతని నుంచి టోటల్ క్యాష్, ఆర్నమెంట్స్, యుఎస్ డాలర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అట్లనే ఒఫెండర్ యూజ్ చేస్తున్నటువంటి బైక్ కూడా క్రైమ్ నెంబర్ 10/20/2021 ఆఫ్ పోలీస్ స్టేషన్ మాధాపూర్లోనే థెఫ్ట్ అయినటువంటి బైక్, దాని కలర్ అండ్ నంబర్ మార్చి ఇతను వాడడం జరుగుతుంది. దిస్ ఒఫెండర్ ఈస్ ది సన్ ఆఫ్ ది వాచ్మెన్ వర్కింగ్ ఇన్ ద సేమ్. तेलंगाना के साइबर क्राइम विंग सबराबाद कमिश्नरेट ने आवाम से ख्वाहिश की है कि वह समझदारी के साथ मालूमात और तफरी के लिए इंटरनेट के इस्तेमाल के बारे में अपने बच्चों में शऊर बेदार करें, साथ ही उसके नुकसान से खुद को महफूज भी रखें। साइबर क्राइम विंग सबराबाद, जो सोशल मीडिया के अहम प्लेटफॉर्म ट्विटर पर सरगर्म है, उसने इस खसूस में एक ट्वीट किया। इस ट्वीट में तस्वीर के साथ एक पोस्ट भी लिखा गया जिसमें इंटरनेट पर बच्चों के तहफ़ को यकीनी बनाने की तफसीलात भी बयान की गई। वालदेन और सरपरस्तों पर जोर दिया गया है कि वह अपने बच्चों की सरगर्मियों पर नजर रखें, महफूज सर्च को चलाएं, बच्चों को अपनी प्राइवेसी के बारे में बताएं और काबिले भरोसा सिक्योरिटी सॉफ्टवेयर ही इस्तेमाल करें। इस पोस्ट के 11 रीट्वीट्स किए गए। साइबर क्राइम विंग सैबराबाद कमिश्नरेट की जानिब से अवाम में बेदारी पैदा करने और अवामी मफाद के लिए इस तरह के ट्वीट्स किए जाते हैं। अब एक अहम खबर। ट्रैफिक के ज्वाइंट कमिश्नर पुलिस रंगनाथ ने बताया कि कल यानी 1 मार्च से 30 मार्च तक ट्रैफिक चालान पर दी जाने वाली रियायत पर अमलावरी होगी। इस रियायत के तहत जेरे इल्तवा चालानात की रकम में 50-75% की छूट मिलेगी। उन्होंने बताया कि टू व्हीलर्स गाड़ियों पर जेरे इल्तवा चालानात की रकम का 75% हिस्सा माफ कर दिया जाएगा। गाड़ी रानों को सिर्फ 25% चालानात की रकम अदा करनी होगी। कोरोना वायरस की वबा के दौरान कई गाड़ी रानों पर मास्क ना लगाने के खिलाफ चलाई गई मुहिम के दौरान 1,000 रुपये के जुर्माने आयद किए गए थे। इस रियायत में भी, इस रकम में भी 900 रुपये की रियायत दी जा रही है। जेरे इल्तवा मास्क चालान पर सिर्फ 100 रुपये अदा करने होंगे। जेरे इल्तवा चालानात ऑनलाइन के जरिए अदा करने की सहूलत फराहम की गई है। कल से ट्रैफिक पुलिस और पूरा तेलंगाना पुलिस की तरफ से ये व्हीकल यूजर्स को हमारा तरफ से इन लोगों को भारी डिस्काउंट दे रहे हैं। डिस्काउंट मतलब बाइक्स को ऑलमोस्ट 75% डिस्काउंट दे रहे हैं। चलान में 25% भरना है और ये कार्स और हेवी व्हीकल्स को 50% डिस्काउंट दे रहे हैं, मतलब 50% भरना है।
और आरटीसी ड्राइवर्स को अराउंड 30% बढ़ना है, 70% डिस्काउंट है। ये पुश कार्ड्स वालों को 20% पे करना है और 80% डिस्काउंट है। और बहुत सारे लोगों पे भी ये नो मास्क केसेस भी है, तो इसमें 90% डिस्काउंट दे रहे, मतलब 10% भरना है। 1000 फाइन था, तो अब 100 भरने से इनका चलान माफी हो जाएगा। तो ये 12 डिस्काउंट्स ये कोविड की वजह से लास्ट ईयर्स में से पब्लिक को बहुत दिक्कत हुआ, और इसी वजह से हम पुलिस डिपार्टमेंट और सब स्टेक होल्डर्स ने ये डिसीजन लिए। मार्च 1 से ये शुरू होता है, मार्च 1 से लेकर मार्च 31 तक ये डिस्काउंट हमारा तरफ से यूज कर सकते हैं। नहीं, आप व्हीकल यूजर्स में, व्हीकल यूजर्स तेलंगाना ई चालान वेबसाइट को एक्सेस होना है और वहाँ लिंक रहते हैं, और लिंक में क्लिक करने से इनको इनका पूरा चालान, मतलब चालान अमाउंट कितना है और डिस्काउंट लेने के बाद कितना पेमेंट करने है, ऊपर आता है। और इनका फ़ोन को भी एक एसएमएस भी, चालान क्लियर होने के बाद एसएमएस भी आता है। तो ऑनलाइन भी करना है, नो मास्क चालान जो पता है, हाँ 90% डिस्काउंट होते हैं, हाँ। तो ये आप जो 30-25% नहीं, इसमें से बहुत सारे लोगों को ये व्हीकल पे ही चालान डाले ये कोविड के टाइम में, नो मास्क केसेस 1000 रुपये कुछ फाइन डाले, और इसको भी वो व्हीकल चलान ई चलान हिस्ट्री में भी वो है, तो 90% भरने से वो 10% भरने से 90% डिस्काउंट मिलता है। नहीं कुछ नहीं है, यूजर चार्जेस भी पूरा इसमें 25% में ही इंक्लूडेड है सब करते। वो लोग जो है ना एक्स्ट्रा चार्जेस ले रहे हैं तुम्हारे काम, नहीं किसी को, इसलिए वर्चुअल मोड में कर रहे हैं। और आप फोन से भी कर सकते हैं, पेटीएम से कर सकते हैं, गूगल पे से भी कर सकते हैं आप, और अगर जाना है तो ई सेवा मी सेवा सेंटर्स में भी जाके वहाँ से भी कर सकते हैं। तो इतना पेमेंट गेटवेज को, मतलब बैंक से, बैंक को जाके वहाँ से भी कर सकते हैं, तो इतना पेमेंट गेटवेज है। तो अगर इसमें कुछ प्रॉब्लम है तो हमारा कॉम्पाउंड। नाज़रीन, इस क्राइम न्यूज़ बुलेटिन में आज इतना ही, आपसे कल मुलाकात होगी। फिलहाल दीजिए इजाज़त, खुदा हाफिज़। आप देखते रहिए आईएनएन चैनल।